హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు లేడీస్ చాయిస్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పెడనలో ఉన్నామన్నమాట. ఝాన్సీ కలంకారీ కృష్ణా డిస్టిక్ట్లో ఉంటుంది ఇది. చూడండి, మనకి నేనైతే బోర్డు కూడా చూపిస్తున్నాను. బ్రహ్మపురం పెడన అనమాట. సో చూడండి మొత్తం అనమాట, పెడన మనకి చాలా ఫేమస్ కదా కలంకారీకి. సో వీళ్ళ దగ్గర వచ్చేసరికి కలంకారీ బెడ్షీట్స్ ఉంటాయి, శారీస్ ఉంటాయి, అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కూడా. సో చూడండి మొత్తం చూపిస్తున్నాను. ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఖచ్చితంగా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఈ కలంకారీ వర్క్ అనేది ఎలా జరిగిద్ది, ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాం. ఓకేనా, వీడియో ఎండింగ్ వరకు చూడండి. మన కృష్ణా డిస్టిక్లోనే చాలా ఫేమస్ పెడన అంటే, మనకి మంగళగిరి కాటన్ చీరలు ఎలా ఫేమస్, ఇక్కడ పెడనలో కలంకారీ చాలా ఫేమస్ అనమాట. ఝాన్సీ కలంకారీ ఫ్యాబ్రిక్స్ మా షాప్లో కాటన్ శారీసు, సిల్క్ శారీసు, కోటా శారీసు, చందేరీ శారీసు, మహేశ్వరి శారీసు, గీచా శారీసు, శారీస్లో అంత అన్ని ఐటమ్ దొరుకుతాయి. తర్వాత డ్రెస్ మెటీరియల్ బాటమ్ దుప్పటా సెట్స్, తర్వాత బెడ్షీట్సు, బ్యాగ్స్, సిల్క్ చున్నీసు, తర్వాత చందేరీ దుప్పటాసు, తర్వాత వచ్చేసి లుంగీలు, టవల్స్, కాటన్ స్టోల్స్, సిల్క్ స్టోల్స్. సింగిల్ పీస్ అయినా మేము కొరియర్ చేస్తాం కస్టమర్కి. తర్వాత కొరియర్ ఛార్జీ కస్టమర్ పే చేయాలి. లేడీస్ చాయిస్ ఛానల్ ద్వారా మా తయారు చేసే ఫ్యాక్టరీ నుంచి మొత్తం అన్నీ కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ఇది శారీస్ క్లాత్. ఇది వచ్చేసి ఒక 1 డే చెరువులో నానపెట్టాలి. దీనిలో ఉన్న పౌడర్ గింజ ఉంటుంది కదా, అదంతా పోవాలి. పోయిన తర్వాత కరక్కాయ పెడతారు. సెకండ్ టైం అయినా సెకండ్ అంటే రెండో పని కరక్కాయ. తర్వాత ఫస్ట్ ప్రింట్ వేస్తారు, చూసారు కదా అది. అది ఈ క్లాత్ శారీ, ఇది శారీ లోపల వచ్చేసి ఫ్యాబ్రిక్ అదే మన తాళ్ళది ఉంది. తర్వాత శారీస్ది ఉంది. ఇది ఇది శారీస్ అన్నమాట. టూ శారీస్, ఈ ఒక్కొక్కటి ఇది 13 మీటర్స్, అంటే 6 మీటర్, 6½, 6½, 6½ మీటర్ శారీ అన్నమాట రెండు చీరలు. అలా మెటీరియల్ అంతా కూడా మంది. ఈ లోపల సిల్క్ ఇలా వస్తుంది మన క్లాత్, ఇలా ఇలా ముడిసరికి ఇలా వస్తుంది. 100 మీటర్స్ తాళ్ళు అలా వస్తాయి. దాన్ని మనకి ఎంత కావాలంటే కట్ చేసుకోవటం. అది సిల్క్ శారీ, సిల్క్ సిల్క్ శారీ. ఇది కోర మెటీరియల్ అన్నమాట. ఇది కోర క్లాత్. ఇది కరక్కాయ పెట్టిన క్లాత్. అది ఇది దీన్ని తీసుకెళ్ళి దీని మీద ప్రింటింగ్. దీన్ని తీసుకెళ్ళప్పుడు మీరు మన ఫస్ట్ చూసాం కదా, చున్నీలు వేస్తున్నారు అది. దాని తర్వాత వచ్చి అది కోర శారీ, ఇప్పుడు అక్కడ కోటా శారీ ప్రింట్ వేస్తున్నారు కదా, ఇది కరక్కాయ పెట్టిన కోటా శారీ. ఇది కరక్కాయ పెట్టిన కోర కోటా శారీ. ఇవన్నీ అలా దీని మీద ప్రింట్స్. అది కరక్కాయ అంటే అదిగోండి, కరక్కాయ ఉన్నాయి చూసారా, కరక్కాయ కాయలు, కరక్కాయ కాయ. దాన్ని మనం మిషన్ మీద పొడి ఆడించాలి, పొడి తయారు చేయాలి. పొడి మొత్తం ఇది కరక్కాయ ఆడించిన తర్వాత పొడి వస్తుంది. మిషన్ మీద ఆడిన కరక్కాయ ఇలా పొడి వస్తుంది. ఆ కరక్కాయ ఉంది కదా పౌడర్లా తయారవుద్ది. దీన్ని వాస్ట్ నానబెట్టాలి, వడగొట్టాలి. చెరువులో నానబెట్టామన్నాను కదా, చెరువులో నానబెట్టిన తర్వాత వచ్చే క్లాత్ ఈ విధంగా వస్తుంది. ఇది మొత్తం దీంట్లో గంజి అంతా పోయిన తర్వాత ఇలా సాఫ్ట్గా వస్తుంది. దీనికి కరక్కాయ పెడితే ఇదిగో ఈ టైప్ వస్తుంది. ఇది చూసారు కదా, కరక్కాయ పెట్టిన తాళ్ళు అనమాట. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 50 తాళ్ళు ఇలా కడతారు, కట్ట కట్టేస్తారు. ఇదంతా కూడా తిరుపూరు నుంచి వస్తాయి, తిరుపూరు, ఈరోడు. అలా మొత్తం 60s చీరలు, బేల్ చీరలు, తాళ్ళు, చున్నీలు, మూడు రకాలు వస్తాయి. అలా కోరా క్లాత్ చూపిస్తున్నాము.
సో ఇప్పుడైతే కలర్ కలిపే విధానం చూపిస్తున్నాము. కలర్ మిక్సింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇదంతా ఎలా కలుపుతారు భయ్య? హీటింగ్ వాటర్. ఓకే. కాస్టిక్ ఒక 100 గ్రామ్స్, హైడ్రోసక్ 200 గ్రామ్స్, గమ్ ఒక 200 గ్రామ్స్. హీటింగ్ వాటర్లో మిక్స్ చేసి కావాల్సినంత డార్క్ కలర్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత షేడ్ వచ్చిన తర్వాత అట్లా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇదేంటిది మరి? వెయిట్ చూసుకుంటానికి 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ గమ్ముకి, కాస్టిక్ హైడ్రోస్కి వెయిట్ వెయిట్ చూసుకోవడానికి. వెయింగ్ మెషిన్ అన్నమాట అది. ఓకే. టర్టిస్ క్లాత్. తర్వాత ఇది బాటమ్ మన బాటమ్ దుప్పటా వేస్తాం కదా, బాటానికి ఉపయోగించే క్లాత్ ఇది. ఇది ఇక్కడ నుంచి ప్రింటింగ్ ఫస్ట్ ప్రింట్ లోపల ప్రింటింగ్ అంతా అంతే. అది ఒక్క కలర్ అనమాట. అది మళ్ళీ సెకండ్ కలర్ అది ఆరిన తర్వాత మళ్ళీ దాని మీద సెకండ్ కలర్ రాదు. అంతే. ఇది ఫైనల్లీ శారీయా లేకపోతే అట్లా? ఇది దుప్పటా, ఓన్లీ దుప్పటా. దుప్పటా. ఓకే. ఈ బ్యాక్ సైడ్ వచ్చే శారీ. ఓకే. మొత్తం ఇట్లా చేస్తూనే ఉంటారండి హ్యాండ్ మేడ్? ఓకే. ఇది ఫస్ట్ ప్రింట్ వరకే, మళ్ళీ సెకండ్ ప్రింట్లో 3 కలర్స్ పడతాయి. ఆ పక్కన ఉంటాయి తర్వాత. నెక్స్ట్ వచ్చేసరికి శారీ మీద కలంకారీ చూడండి. ప్రింట్ అయితే చేశారనమాట. ఇది శారీ వచ్చేసరికి పల్లుకు అనమాట. ఇదంతా డిజైన్ ఎలా ఉందో చూడండి. ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రింట్ అయితే అయిపోయింది. నేను అయిపోయిన శారీ పల్లు అయితే చూపిస్తున్నాను. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి సపరేట్ వస్తుందండి. ఓకే. బ్లౌజ్ పీస్ వచ్చేసరికి సపరేట్ వచ్చింది. దాన్ని కూడా అట్లా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ ఐన్ చేశారా? ఓకే. మనకి శారీ అంతా కూడా ఈ ప్లేన్ మీద మళ్ళీ వర్క్ వస్తుంది. ఓకే, బాగుంది. కలర్స్ కూడా చేస్తారు కదండి మీరు? ఒక కలర్ వేశారు కదా, రెండో కలర్ ఇది రెండు వేస్తున్నాను. ఓకే. కప్ వేశారు కదా, ఇది రెండు కలర్ సెకండ్ పడుతుంది. ఓ ఓకే. ఒక ప్రింట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వేసిన తర్వాత రెండో ప్రింట్లో మనకు కలర్ తీసుకుంటారు అంతే కదా? ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్రింట్ అండి. ఇది ఫస్ట్ ప్రింట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు రెండో ప్రింట్లో ఏంటంటే ఇలా కలర్ తీసుకుంటారు సెకండ్ అనమాట. రెండో కలర్. ఓకే, సెకండ్ కలర్. మనకి సెకండ్ కలర్లో రెడ్ తీసుకున్నారు. చాలా బాగుంది శారీ. ఇలా వస్తుంది అనమాట ఫైనల్లీ లుక్ అయితే చూడండి. ఓకే. డిజైన్స్ అన్నీ కూడా మీ సొంతంగానే కదా? బాగుంది. కలంకారీ అంటేనే మనకి పెడనలో చాలా ఫేమస్. సో వీటిల్లో కూడా కలర్స్ ప్రతి చోట కూడా సెట్ చేసుకుంటారు వాళ్ళు. స్టాంప్ పౌడర్ ఉంటుంది కదా అట్లా అనమాట. ఓకే. కలర్ అయిపోయినప్పుడల్లా ఏంటంటే మళ్ళీ డిప్ చేసుకోవడం. మళ్ళీ ఇక్కడ స్టాంప్ ప్యాడ్ మనం ఎలా యూజ్ చేస్తామో అట్లా లైక్ తాను ఫ్యాబ్రిక్ అన్నమాట. దేనికంటే మన టాప్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ప్రింట్ కలర్ వేస్తున్నాడు. సెకండ్ కలర్. ఓకే. ప్రింట్ అయితే ఇప్పుడు వేస్తున్నారనమాట చూడండి. చాలా బాగుంది. రోజుకి ఎన్ని చీరలు అవుతాయండి? టాన్లో మనకి ఫస్ట్ ప్రింట్ వేస్తున్నారు చూడండి. చాలా బాగుంది. మనకి లైక్ స్టాంప్ ప్యాడ్ లాగా అనమాట. డిజైనింగ్ అంతా కూడా ముందుగానే చెక్కల మీద ఉంటుంది. అదంతా కలర్ మీద వాళ్ళు అట్లా తీసుకొని ఇక్కడ ప్రింట్ చేస్తూ ఉంటారు. కనపడని కష్టం అసలు ఇదంతా కూడా. ఇది ఫస్ట్ ప్రింట్ కాబట్టి లైట్గా అనిపిస్తుంది. సెకండ్ కలర్ వేసిన తర్వాత లుక్ అయితే మారిపోతుంది. ఓకే. పేపర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారండి? ఓకే. ఓకే, బోర్డర్ కోసం. ఓకే. డిజైన్ అనేది ఉంటుంది ఈ చెక్క మీద, దాన్ని బట్టి వీళ్ళైతే ఇక్కడ ప్రింట్ చేస్తారు. ప్రింట్ అంతా చూపిస్తున్నారు చూడండి. ఇది వచ్చేసరికి బెడ్షీట్ అనమాట. బెడ్షీట్ మీద కూడా ప్రింట్ చేస్తున్నారు చూడండి. ఇదంతా లీవ్స్ డిజైన్ వచ్చేసింది.
मन की कलंकारी बेडशीट्स मन विजयवाड़ चाला रेट की अम्मत उठर कदा सो इकड़ पेड़ तस्कटे इला बल पर्पस प्रईज लेस कदमी बल्क षाप्स वाले बाग हेल्प सैकंड कलर वैसा आर पड़ी वाश्काली वाश्के बाॉली बाॉलींग अगर मल्ल सैकंड प्रिंट एन इयर्स नीचे उंटी या 15 इयर्स मैं पेट्टी 15 इयर्स इदी बेडशीट अन्ट मन फस्ट टाइम अलागे सैकंड टाइम ई कोटिंग्स अन्नी चूसाम कदा ई थर्ड टाइम प्रिंटिंग जरुगुतुंदी चूडंडी बेडशीट इदी सो मोत्तम 5 टाइम्स अयिते कलरिंग जरुगुतुंदंट 5 टाइम्स अयिन तर्वाते मनकि सारी अयिना बेडशीट कि देनिकैना 5 टाइम्स ए कदा ओके प्रिंटिंग चूडंडी एला चेस्तुन्नारु मोत्तम हैंड तोने अन्नमाट सो चाला बागुंदी डिजाइन्स अन्नी कूडा प्रिंट चूसर कदा अक्कड ब्लैक वच्चिंदी मनकि कलर्स चेंज अवालनुकोंडी इला मुंदुगाने कलर्स अयिते प्रिपेर चेस्तारु इदि ब्लैक कलर अन्नमाट इक्कड वच्चेसरिकि इदि रेड कलर लो उंदी चूडंडी ई कलर नि बट्टी वाळ्ळु डिजाइन चेसुकुंटारु मोत्तम इट्ला अन्नमाट प्रिंट कप्पु अंटारु दीनि अंदे कप्पुगा कप्पु इदि तरह सैकंड प्रिंट प्रिंट वाश के वाश के वे बॉइलिंग बॉइलिंग अन तरह मल्ल मूड उदा मूड मल्ल दाटो फिलिंग से अभी ఇంకా కలర్స్ మార్తేయండి లేకపోతే అట్లా ఇది ఇంకా అయిపోయింది ఓకే ప్రింటింగ్ అంతా ఒకసారి చూపిస్తున్నాము చూడండి కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా సో కలర్ చేంజింగ్ వచ్చినప్పుడు మళ్ళీ వేరే కలర్ తీసుకొని ప్రింట్ చేస్తూ ఉంటారు సెలక్షన్ అయినా డిజైనింగ్ అయినా మొత్తం ఏంటంటే ముందే వీళ్ళు మైండ్ లో ఫిక్స్ అయ్యి అప్పుడు ప్రిపేర్ అవుతారన్నమాట మొత్తం హ్యాండ్ తోనే జరుగుతుంది ఇక్కడ వర్క్ అంతా కూడా ఓకే సెక్షన్ సెక్షన్ మొత్తం ఇట్లా బ్లాక్స్ అయితే ప్లేస్ చేసి ఉన్నాయి మొత్తం అది వాష్ కెల్ వచ్చిన సారీ అన్నమాట ఓకే వన్ టైం ప్రింట్ చేసి ప్రింట్ అయిన తర్వాత ఇది డైయింగ్ చేయాలి దీనికి డైయింగ్ ఇప్పుడు ప్లేన్ కలర్ ఉంది చూసారా అవును పట్టుకో ఒకటి ఈ ప్లేన్ కలర్ కి కలర్ వస్తుంది అర్థం ఓకే డైయింగ్ చేయాలి డైయింగ్ చేసిన తర్వాత బాయిలింగ్ చేస్తే తయారవుద్ది వాష్ కెల్ వస్తే ఇది ఇప్పుడు ప్రింట్ చేశారు కదా బోర్డర్ వరకు ప్రింటింగ్ ఓకే సారీ మొత్తం డై చేస్తారు అంటే మనకి ఏ కలర్ కావాలనుకుంటా అప్పుడు ఈ ఉంది కదా ఇందులో ఇందులో గ్రీన్ పింక్ అలా ఉన్నాయి మూడు రెండు కలర్స్ ఆ కలర్ ఏదోటి దీనికి చేస్తారు అలా సో ఇవన్నీ కూడా కలంకారీ వర్క్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే బెడ్ షీట్స్ దగ్గర నుంచి దుపాటాస్ అలాగే మనకి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి టాన్స్ కానివ్వండి శారీస్ కానివ్వండి ఇలా ప్రింటింగ్ అయిపోతుంది అన్నమాట కలరింగ్ అంటారు వాటిని 5 టైమ్స్ వీళ్ళు ప్రింట్ చేసేసిన తర్వాత ఇలా ఎండలో ఆరబెడతారు ఇలా ఆరిన తర్వాత అంటే డ్రై అయిపోయిన తర్వాత వీటిని వాష్కి పంపిస్తారు వాష్కి పంపించిన తర్వాత మనకి మార్కెట్లోకి సేల్కి అనేది వస్తుంది అన్నమాట సో ఫైనల్లీ చూడండి ఇవన్నీ ఎలా ఆరబెడతారు అక్కడ తను ఆరబెడుతున్నారు కదా అవి చూసుకుంటే ఇంకా కలరింగ్ అవ్వాలి కదండి అవి 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 వచ్చేసరికి ఆ తీగ మీద కనిపిస్తుంది కదా అవన్నీ కూడా మనకి కలరింగ్ అవ్వాలన్నమాట ఈ కింద ఉన్నవన్నీ మాత్రం ఆఫ్టర్ వాష్ అయిపోయిన తర్వాత సేల్కి పంపిస్తారన్నమాట అట్లా సో ఇప్పుడు వచ్చేసరికి కలంకారీలోనే ఫ్యాబ్రిక్ మెటీరియల్ చూస్తున్నాము దాని మీద అంతా ప్రింట్ చేస్తున్నారండి ఎన్ని టైమ్స్ అయ్యింది ఫోర్ టైమ్స్ అయిపోయిందా ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ టైం అయిన తర్వాత వాష్కి పంపిస్తారా ఓకే ఎన్ని చూడండి ప్యారెట్ డిజైన్ వచ్చిందన్నమాట మనకి మొత్తం కూడా లీవ్స్ వచ్చేసాయి ఇంకా ఇట్లా లాంగ్ అన్నమాట మొత్తం తెలుసు కదా మన ఇండియాలోనే
కలంకారీ అంటే పెడను చాలా ఫేమస్. కలర్స్ అయితే అలా తీసుకుంటారన్నమాట, లైక్ గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ కలర్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి శారీ ప్రిపేర్ చేస్తున్నారు. కోటా శారీస్ అండి ఇవి. ఓకే, కోటా శారీస్లో పొల్ అనమాట. ఎన్ని టైమ్స్ అయింది ప్రింట్? 4 టైమ్స్. ఓకే, 4 టైమ్స్ అయింది. కలర్స్ అన్నీ ఇలా చూస్ చేసుకుంటారు చూడండి, ఎల్లో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ ఉంది, బ్లూ కలర్ ఉంది, బ్లాక్ కూడా. ఓకే, డిజైన్ అంతా బోర్డు మీద ఉంటుందండి. ఓకే, శారీ అంతా ఒకసారి చూపిస్తున్నాను. ఇవన్నీ చూడండి, యానిమల్స్ ప్రింట్స్ వచ్చేసాయి మొత్తం కూడా. లైట్ షేడ్ దట్టు ఏంటంటే కొంచెం లైటింగ్ ప్రాబ్లం కూడా ఉంది, సో అట్లా కనిపిస్తుంది వీడియో అయితే. 1 టైం అయింది అంతే ఇది ప్రింటింగ్ వచ్చేసరికి. ఓకే, ఇక్కడికి ఒక శారీ అయితే అయిపోయింది. ఇది అనదర్ శారీ. ఇది ఎన్ని టైమ్స్ అయిందండి ప్రింట్? 4 టైమ్స్. ఓకే, 4 టైమ్స్ అయిపోయింది ఇది కూడా ప్రింటింగ్. సో చూడండి, కలరింగ్ అయితే అలా చేస్తారనమాట. దాని మీద అనేది ఆ బోర్డు మీద అనేది కలర్ వేసుకొని అట్లా ప్లేస్ చేసుకుంటారు. సో శారీ మీద చూడండి ఎలా ఉందో. ఈ ప్రింట్ అంతా కూడా చాలా బాగుంది కదా. సో ఇదంతా ఇట్లా అనమాట, కలర్ చూడండి మొత్తం కూడా ఇట్లా. ఇంకా ఎన్ని టైమ్స్ పడుతుంది? ఇంకా ఎన్ని టైమ్స్ పడుతుందండి? అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ వాషను ఇంకా తర్వాత సేల్కే కదా. సో ఒకసారి ప్రింట్ అంతా చూపిస్తున్నాము. ఫైనల్ అవుట్ లుక్ అనమాట శారీ అంతా కూడా. ఒక శారీ అయితే ప్రిపేర్ అయ్యింది. మనకి శారీ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ ఎల్లో కలర్ మిక్స్ చేశారు. స్క్రీన్ ప్రింట్ శారీ ఇది, వాష్కి వెళ్ళి వచ్చింది, బాయిలింగ్ వేయాలి. బాయిలింగ్ వేస్తే తయారు, ఇంతే కలర్స్ చేసే పని లేదు. స్క్రీన్కి అయితే సెకండ్ ప్రింట్ ఉండదు, అది 1 టైమే. ఎన్ని కలర్స్ అన్నాయని 1 టైమే. 1 టైం వేయటం, తర్వాత బాయిలింగ్కి వెళ్ళడం, వాష్కి వెళ్ళి రావడం, బాయిలింగ్ వేయటం, అంతవరకు అది బ్లౌజ్.